సిగరెట్టు, బీడీ, చుట్ట వంటి ధూమపాన చెడు అలవాట్లు, ఇవి తాగడం ద్వారా మీకు మూడు లాభాలున్నాయి. ఆ మూడు లాభాలను బాగా గుర్తించుకొని మరింతగా దీన్ని స్వీకరించడానికి సిద్ధపడండి. మొదటిగా సిగరెట్ తాగే వాళ్ళలో మొట్టమొదటి లాభం ఏంటంటే, వారికి లేదా వారి ఇంట్లో దొంగలు పడరు. ఎందుకు దొంగలు పడరంటే, సిగరెట్లు తాగి తాగి వారి యొక్క నిమ్ము లేదా వారి యొక్క ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు రావడం బాగా ప్రారంభిస్తుంది. అంటే రాత్రిపూట కూడా వీరు దగ్గుతూ ఉంటారు. ఈ దగ్గడం వల్ల దొంగలు ఏమనుకుంటారంటే, మనుషులు ఇంట్లో ఉన్నారని చెప్పి మీ ఇంట్లో దొంగతనాలు జరగవు. రెండవది, మీకు ఎటువంటి వేరే జబ్బులు రావు. ఎందుకంటే మీ శరీరం అంతా సిగరెట్ తాగి తాగి నికోటిన్ వంటి విష పదార్థం మీ బాడీలోకి రక్తంలోకి ఎంటర్ అయిపోయింది. అందువల్ల మిగిలిన జబ్బులు రావు. మూడవది, మీరు అసలు వృద్ధాప్యాన్ని చూడనే చూడరు. అంటే కుర్ర వయసులోనే మీరు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కర్ర పట్టుకొని నడవడము ఇవన్నీ ఉండవు. ఇది నేను సరదాగా చెప్పిన, దీంట్లో ఎంతో వాస్తవం ఉంది. అందుకనే సిగరెట్ లాభాల కన్నా చాలా ప్రమాదాలని తెచ్చిపెడతాయి. సిగరెట్టు యమఘాటు, మండిపోతుంది దాని రేటు. బాగా తాగితే గుండెకు పోటు, బస్సులో తాగితే పొరపాటు, రోజుకి వదులుతుంది పచ్చనోటు, లేదంటే ఇది మీ గ్రహపాటు. అందుకే మానాలి ఆ దురలవాటు. ఇక ప్రతి 10 చావుల్లో ఒకటి సిగరెట్ వల్ల లేదా ధూమపానం వల్ల జరుగుతుంది, పొగ తాగడం వల్ల జరుగుతుంది. అందువల్ల ఇది ఒక ప్రమాదకరమైన అంశం, సామాజిక వ్యతిరేకంగా ఏర్పడే ఒక అంశం. ఆరోగ్యాన్ని వ్యక్తిగతంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా దెబ్బతీసే ఒక చెడు అలవాటు. సిగరెట్ల వల్ల, అవి తాగడం వల్ల లేదా పొగ తాగడం వల్ల పెదాలు రంగు మారిపోయి పేలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి. గుండె జబ్బులు సంభవిస్తుంటాయి. రక్తము విషతుల్యంగా మారి అనారోగ్యాలకు మరింత ఆహ్వానాన్ని అందిస్తుంటాయి. ఊపిరితిత్తుల సమస్య, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వంటివి ఎక్కువగా ఈ పొగ తాగేవారిలో సంభవించడం జరుగుతుంది. మెదడు చురుకుదనాన్ని కోల్పోతుంది. ఒక్కోసారి సిగరెట్ తాగడం వల్ల లంగ్స్లో ఏర్పడే ఒక రకమైన చారలు, ఏదైనా మెడికల్ టెస్ట్ వాటిలో కూడా అది ధృవీకరించబడి ఒక్కోసారి ఉద్యోగాలు కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. త్రాగేవారికే కాకుండా, అంటే పొగ తాగేవారికే కాకుండా ఇంట్లో వారికి కావచ్చు, ఇతర స్నేహితులకు కావచ్చు, దీనివల్ల మరింత నష్టాలున్నాయి. ఎందుకంటే ఈ పొగ తాగడం ద్వారా వదిలే విషవాయువులు ఇతరులను కూడా ఆర్థికంగా లేదా ఇతరులను కూడా అనారోగ్యానికి మరింత తీవ్రంగా ఇబ్బంది చేస్తుంటాయి. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా మనిషిని బలహీనపరిచే ఒక చెడు అలవాటు. అసలు సిగరెట్ ఎందుకు తాగుతుంటారు? దీన్ని గమనిస్తే, ఈ సిగరెట్లు తాగే ఏజ్ 16 నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏజ్లో ఒక స్టైలిష్ కొరకు, అదేవిధంగా ఒత్తిడి ఎక్కువగా ఉండడం దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి రిలాక్స్ అవుతుందనే భ్రమలో తాగుతుంటారు. స్నేహితులతో సరదాగా ప్రారంభించి ఒక వ్యసనంగా, ఒక చెడు అలవాటుగా, వ్యసనంగా అది ఉండిపోతుంది. సీక్రెట్గా మొదలై వ్యసనంగా మారి, వైలెంట్గా మారి, మానసిక శారీరక ఆరోగ్యాలను దెబ్బతీసి సైలెంట్గా మనిషిని చంపుతుంది. అందుకని దీంట్లోంచి బయటపడే అవకాశాలను మనం వెతుక్కోక తప్పదు. దీంట్లోంచి బయటపడాలంటే ఒక సైకాలజిస్ట్గా నేను ఇస్తున్న వివరణను మీరు చూడండి. ఈ అంశాలు మీరు ఫాలో అయితే డెఫినెట్గా సిగరెట్ని 100% మీరు మానేయడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు వ్యాయామం చేయండి. రెండవదిగా, మీ మనస్సులో బలమైన, దృఢమైన ఒక విల్ పవర్ని, అంటే నేను సిగరెట్ ఆపాలనే ఒక విల్ పవర్ పెంచుకోండి. లైఫ్ స్టైల్లో చేంజెస్ని తెచ్చుకోండి. సిగరెట్టు తాగడం వల్ల లేదా ధూమపానాన్ని తాగడం వల్ల ఏర్పడే దుష్ఫలితాలను, చెడు ఫలితాలను ప్రతిరోజు మీరు 2 నిమిషాలు ఊహించండి. అలా 21 రోజులు చేయండి. సిగరెట్ ఆపడం వల్ల కలిగే లాభాలను ఒక 21 రోజులు
ఊహించండి. స్నేహితులతో, బంధువులతో, కుటుంబం వాళ్ళతో లేదా ఇంట్లో వాళ్ళతో స్పష్టంగా చెప్పండి, నేను సిగరెట్ ఆపేస్తున్నాను, దీనికి బాయ్ చెప్తున్నాను, ఈ అలవాటు నుంచి నేను పూర్తిగా మానుకుని ఆరోగ్యాన్ని పొందుకుంటున్నానని చెప్పండి. ఎందుకంటే వారి మాటల్ని బట్టి ఒక్కోసారి మనము దృఢంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఒక క్విడ్ అని ఎంపిక చేసుకోండి, నేను పలాని రోజు ఈ వ్యసనాన్ని పూర్తిగా, ఈ వ్యసనానికి గుడ్ బై చెప్తున్నా, అంటే దీనికోసం ఒక నెల లేదా ఒకటిన్నర నెల పూర్తిగా నేను దీన్ని మానేస్తున్నాను. 10 సిగరెట్లు తాగేవారు వెంటనే దాన్ని ఆపడం అనేది జరగద్దు. దానివల్ల ఏమవుద్దంటే బాడీలో, మైండ్లో కొంత ఇన్బ్యాలెన్స్, డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి. అందుకని 10 తాగేవారు ఒక వారంలో 1-2 తగ్గించి, నెక్స్ట్ వారంలో 1-3 తగ్గించి, ఇలా తగ్గించి చివరికి ఈ సిగరెట్ అలవాటుని పూర్తిగా స్టాప్ చేయడానికి ప్లాన్ చేయండి. అలాగే సెల్ఫ్ హిప్నోసిస్, మెడిటేషన్, ఇవి రెండు చాలా చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్స్లో మేమిచ్చే హిప్నోథెరపీ కానీ, అదేవిధంగా బిహేవియర్ థెరపీ కానీ, మేమిచ్చే న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రాంలో అడిక్షన్ ఓవర్కమ్ చేసుకునే కొన్ని టెక్నిక్స్ కానీ ఇవి చక్కగా ఉపయోగపడతాయి. వీటి ద్వారా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే అల్లం ముక్కను తినడం ద్వారా, మిరియాలు పొడిని అప్పుడప్పుడు సేవించడం ద్వారా, అదేవిధంగా దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా, క్యారెట్ జ్యూస్ని ఉపయోగించడం ద్వారా, ఉసిరికాయ ముక్కలను తినడం ద్వారా కొంతవరకు ఈ సిగరెట్ తాగడం వీటి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే వచ్చేసరికి కొన్ని బయట కూడా కొన్ని చూయింగ్ గమ్స్ లాగా కొన్ని గమ్స్ వచ్చాయి, వాటిని కూడా సేవించండి. ఒక వ్యసనాన్ని ఆపుతున్నప్పుడు మరొక అలవాటును స్వీకరించాలి. ఒక వ్యసనాన్ని, ఏ రకమైన వ్యసనాన్ని ఆపుతున్నా కూడా ఒక కొత్తదాన్ని మీరు అన్వయించుకోవాలి. అంటే ఈరోజు మీరు సిగరెట్ని ఆపుతున్నారు కాబట్టి దాని స్థానంలో బుక్ రీడింగ్ కానీ, టీవీ చూడడం కానీ, లేదా స్నేహితులతో మాట్లాడడం కానీ, లేదా మంచి అలవాట్లని స్వీకరించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ చేయగలిగితే మీరు ఈ వ్యసనము నుంచి, సిగరెట్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 200,000 మంది ఈ సిగరెట్కు బలైపోవడం జరుగుతుంది. చివరిగా ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు సిగరెట్ చెప్తుంది, ఈరోజు మీరు చెప్తున్నారు, లేదా సిగరెట్ మీతో మాట్లాడుతుంది, ఈరోజు నన్ను మీరు బూడిద చేస్తున్నారు, వచ్చే రోజుల్లో లేదా కమింగ్ డేస్లో నేను మిమ్మల్ని బూడిద పాలు చేస్తాను అని సిగరెట్ చెప్తుంది. అందుకని ఇదే మంచి టైం, దీన్ని ఉపయోగించండి. అదేవిధంగా నా వీడియోస్ అన్నింటిని మీరు చూడండి. ఇటువంటి ఈ వీడియోని, సమాజం కొరకు ఉపయోగపడే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. అదేవిధంగా మా లైఫ్కి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేసినప్పుడు నా లేటెస్ట్ అప్డేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. మీరు అనేక మందికి దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే దీన్ని చూసి లేదా దీన్ని విని లేదా ఈ ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా, ఈ టెక్నిక్స్ పాటించడం ద్వారా వారిలో సిగరెట్ నుంచి లేదా ఇటువంటి ధూమపానం నుంచి పూర్తిగా బయటపడి ఒక మంచి మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.